Mangalagiri police led the Tavicharanaku Hasara Yaru, Vice Pineta, Sajjala Ramakrishna Reddy. TDP Central Office by Dadi Kesalo, Sajjalaku, Mangalagiri Rural Police, notice Rujari Chesaru. TDP Office by Dadi Kesalo, Vicharanaku Ravarani Ades in Sharu. Dinto Aina, Vicharanaku Hasara Yaru. TDP Central Office by Dadiki, Sajjale Sutra Dari and Naro Palunai. Anduku Samaninchna Kilaka Adhara Lunat to Teleparu, Mangalagiri Police. Adhara Lutone, Sajjalanu Vicharin Shavakas Munde. Ipatke, Vice Pinetalu, Leila, Piredi, Devini and Yavinash, Talasila Raghuramlanu Vicharin Sharu. Case Kolikitisko Chenduku, Dadi Katanalo, Pramayamuna Mukya Netalu, Vicharin Chenduku, Sidhamotunaru. Indra Bhagangane, Sajjalanu, Vicharanaku Pilicharu, Police. Right, Kaidam Sanik Samaninchi, Marinta Samachar Maninchi, and the Kuma correspondent Ravindra and Batlon Naru Ravindra. Yeah, Gayatri, Dadapu, TDP Kendra, Karelem, Keslo, Police Litamatro, Speed Pincher in Japutu, Pradanaka, Ipurke, Kota, Nandigam Sureshni, RSCC, Maro. నిందితుడు ప్రధాన నిందితుడు చైతన్యను కూడా ఏదైతే అదుపులో తీసుకున్నారో అయితే అదుపులో తీసుకున్న తర్వాత 14 రోజులు రిమాండ్ ఇచ్చారు అయితే ఈ టీడీపీ కేంద్ర కార్యాలయం కేసులో ప్రధానంగా ఏదైతే 120వ ముద్దాయి అంటే కీలక వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దీంట్లో కేసు నమోదు చేయబడింది దీంతో ఈ నేపథ్యంలోనే అతనికి నోటీసులు జారీ చేసి ఈ రోజు విచారణకు రమ్మన్నారు అయితే కొద్దిసేపు క్రితమే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఈయన విచారణకు హాజరయ్యారు అయితే ప్రధానంగా చూసినట్టయితే ఈ ప్రాంత ఇక్కడ ఎపిసోడ్ అంతా కూడా ఒక వైసీపీ కేంద్ర కార్యాలయంలోనే ఇదంతా జరిగింది సజ్జల నేతృత్వంలోనే ఇదంతా జరిగిందని చెప్పి కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చి ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పటికే ఇటు ఏదైతే లీలా పరేడ్ కానివ్వండి దేని అవినాష్ గవాస్కర్ వీళ్ళంతా కూడా విచారించారు అయితే వాళ్ళు ఏమి వాళ్ళ దగ్గర నుంచి అలాంటి సమాచారం కూడా రాలేదు అయితే నందిగ సురేష్ని కొంత మేర విచారించేటప్పుడు అతను చెప్పింది ఏంటంటే ఇక్కడ తప్పు చేస్తున్నారు మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయానని అనే మాట కొంత పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం కూడా జరిగింది అయితే అప్పటి నుంచి పాలగండి చైతన్య ప్రధాన అనుసరుడు అంటే నిందితుడుగా ఏమనుగా ఉన్నాడు అయితే అబ్స్కాండింగ్లో ఉన్నారు అయితే తర్వాత పోలీసులు కొంత సమాచారం అయితే పాలగండి చైతన్య వద్ద సమాచారం రాబట్టారనేది పూర్తిగా మనకు అందుతున్న సమాచారం అయితే ఇదంతా కూడా కీలకంగా అంతా మొత్తం ఎపిసోడ్లో సజ్జల ఏదైతే ఆదేశించాడో అలానే జరిగిందని చెప్పేసి పోలీసులు అయితే పూర్తి ఆధారాలతో సేకరించారు అయితే ఈ మొట్టమొదటి నుంచి కూడా తలసల రఘురాం కానివ్వండి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కానివ్వండి దేవినేని అవినాష్ వీళ్ళందరినీ విచారిస్తున్నప్పుడు ఏ ఒక్కరు కూడా పోలీసులు సహకరించకుండా ఎన్నిసార్లు అడిగినా కూడా దాదాపు 7 సార్లు ఇప్పటికే వాళ్ళంతా పోలీస్ స్టేషన్కి రావటం జరిగింది నోటీసులు ఇవ్వడం జరిగింది వీటిపై ఎలాంటి వాస్తవాలు అంటే సీసీ ఫుటేజ్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళ అనుచరుల్ని వాళ్ళ విజువల్స్ చూపించి ఫోటోలు చూపించి అడిగినా కూడా వీళ్ళు ఎవరో మాకు తెలియదు అనే మాట తప్ప రెండో మాట లేదు సహకరించలేదు అంటే ఇంతవరకు సమాచారం అందుతోంది దానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి యా అదే అయితే సజ్జలతో పాటు ఒక అడ్వకేట్ని కూడా తీసుకొచ్చారు అడ్వకేట్ పొన్నవల్ సుధాకర్ వచ్చారు అయితే వీళ్ళిద్దరిని కూడా ముందు లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళిన నేపథ్యంలో లోపలికి ప్రవేశించేటప్పుడు పోలీస్ స్టేషన్లోకి మేము ఓన్లీ సజ్జల ఒక్కరినే పిలిచాము మీకు అనుమతి లేదు అని చెప్పిన క్రమంలో ఒక్కసారిగా ఏలు చూపించేసి ఎస్ఐకి అంటే చూడండి అంటే ఎంత కర్కశంగా ప్రవర్తించారు ఏళ్ళు చూపించేసి వాళ్ళతో నీ ఇష్టం అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వచ్చిన పరిస్థితి మనకు కనపడుతుంది అయితే వాళ్ళు ఏదైతే పోలీసులు చెప్పిన ప్రకారం ఆయన ఒక్కనే పిలిచాము ఆయన ఒక్కనే మేము అడుగుతున్నాము అంటే కోర్టు ఆదేశాల మేరకు అతను ఒక్కనే పిలవాలి కాబట్టి అతను ఒక్కనే పిలిచాము లాయర్కి అనుమతి లేదు అని చెప్పి చెప్పారు కరాఖండిగా అదేవిధిగా అతను సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కనే లోపలికి పిలిచారు అయితే పొన్నవాళ్ళు మాత్రం వీళ్ళు పోలీసులు కావాలనే చేస్తున్నారు క్రియేషన్ చేస్తున్నారని చెప్పి కూడా బయట మీడియాతో మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే పోలీసులు ఈ కేసులో మొట్టమొదటి నుంచి కూడా అందరినీ విచారిస్తున్నారు అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణ పేరుతో 2 గంటల 3 గంటల పాటు ఉంటున్నారు ఓ మంచి టీ తాగేసి మరలా వెళ్ళిపోతున్నారు అంటే ఏమీ పురోగతి సాధించలేదు అంటే
పనిచేశారు. అంటే దాదాపు 8 సార్లు నోటీసులు ఇచ్చారు, 8 సార్లు మంగళగిరి పోలీస్ స్టేషన్కి వచ్చారు, 8 సార్లు ఇలానే బందోబస్తు మనం చూస్తున్నాం కూడా విజువల్స్లో. మొత్తం బందోబస్తు అంటే ఇక్కడ మెయిన్ ప్రధాన రహదారిలోనే బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడి నుంచే అందరూ విచారణ ప్రారంభించి అయితే ఇదంతా చేస్తున్నారు. కానీ తంతు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం కూడా రాబట్టలేకపోయారు. రాబట్టలేకపోయి అంటే వీడియో ఫుటేజ్ తోటి విచారణ చేశారు. అయితే సజ్జలని ఏ విధంగా విచారణ చేస్తున్నారు, దాదాపు 25 క్వశ్చన్లు క్వశ్చన్ ఎవరు కూడా రెడీ చేసుకున్నారు. ఉదయం నుంచి కూడా డిఎస్పి ఆధ్వర్యంలో మొత్తం క్వశ్చన్ రెడీ చేశారు. అంటే పోలీసులు ఏ విధంగా క్వశ్చన్ చేయాలి, సజ్జలను ఏ విధంగా అడగాలి, అసలు మొత్తం ఆ వైసీపీ కేంద్ర కార్యాలయం మీదుగానే మొత్తం ఇదంతా తంతు జరిగింది. అక్కడి నుంచి ఎవరెవరు కూర్చొని మాట్లాడుకున్నారు, ఎక్కడి నుంచి ఇక్కడికి ఎవరెవరు వచ్చారు అనే దానిపై కూడా మొత్తం పూర్తిగా క్షుణ్ణంగా ఆధారాలు అంటే పక్కా ఆధారాలు ఉన్నా సరే మాకు సంబంధం లేదనే మాట చెప్తున్నారు. నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అసలు నన్ను పోలీసులు మీరు నిర్లక్ష్య కేర్లెస్గా మాట్లాడారు, వాళ్ళు ఏం చేయలేరు అనే విధంగా మాట్లాడారు. కానీ ఈరోజు పోలీసులు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు, అతను ఏ విధంగా సమాధానాలు చెప్తారు అనేది కూడా వేచి చూడాల్సిన ప్రశ్న. అంటే ఇప్పుడే ఒక 2 నిమిషాల క్రితమే విచారణ ప్రారంభమైందని చెప్పి మనకైతే సమాచారం ఉంటుంది. తర్వాత ఇది 1 గంట దాగుద్దా, 2 గంటల పాటు ఉంటుందా అనేది వేచి చూడాల్సిన ప్రశ్న మనకు కనపడుతుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.